ఎవరు చెప్పారు మీ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళరని? ఎవరు చెప్పారు మీ పిల్లలు ప్రార్థన చెయ్యరని? ఎవరు చెప్పారు మీ పిల్లలు మీ మాట వినరని? ఎవరు చెప్పారు మీ పిల్లలు వీడియో గేమ్స్కి బానిసలని? ఎవరు చెప్పారు మీ పిల్లలకు జ్ఞానం లేదని? ఇప్పుడే యూట్యూబ్లో యేసు క్లబ్ ఛానల్ వీక్షించండి. మీ పిల్లల ఆత్మీయ ఎదుగుదలకు యేసు క్లబ్ యూట్యూబ్ ఛానల్ మీ పిల్లలకు పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ. సరే, బీబీఎస్కి మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారా, మీరే వచ్చారా? వెరీ గుడ్. మీ అందరికీ ఏసై అంటే ఇష్టం కదా? ఏసై కూడా మీరంటే చాలా చాలా ఇష్టం కాబట్టి మిమ్మల్ని బీబీఎస్కి తీసుకురావడానికి ఆయన ఇంకా ఇష్టపడ్డాడు. సరే, మీరు సండే స్కూల్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఆదివారం సండే స్కూల్లో కథలు నేర్చుకుంటారు, పాటలు నేర్చుకుంటారు కదా. ఎందుకు నేర్చుకుంటారు చెప్పండి? చెప్పండి నాన్న, ఎందుకు నేర్చుకుంటారు? దాని ద్వారా మీరు కూడా ఆ మంచి లక్షణాలు అలవర్చుకొని ఏసైకి ఇష్టమైన పిల్లల్లా బ్రతకాలనే కదా. అలాగే ఈ భూమి మీద చాలా కాలంగా కొంతమంది దేవుని సేవ చేస్తూ మీలాగా చిన్న చిన్న పిల్లల్ని దేవునిలోకి నడిపిస్తూ పెద్దవాళ్ళని దేవునిలోకి నడిపిస్తూ ఉన్నారు. అయితే ఒక యవనస్తుడు దేవుని కొరకు పనిచేసి కొన్ని ఆత్మలను దేవుని వైపుకు త్రిప్పి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే మనం ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుంటామో తెలుసా? ఎవరికైనా మన ఆయుష్కాలం ఎంతవరకు మనకు తెలుసా? కొంతమంది కొద్ది కాలమే బ్రతుకుతారు, కొంతమంది చాలా సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ ఎవరు ఎంతకాలం జీవిస్తారనే విషయం మనకి తెలియదు కదా, అవునా? తెలియదు. కాబట్టి మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఎంతవరకు దేవుడు మనకు ఆయుష్నిచ్చాడో అంతవరకు మనం ఏం చెయ్యాలి? ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకాలి, ఓకేనా? అయితే ఈరోజు ఒక వ్యక్తి కోసం తెలుసుకుందాం. ఆయన పేరు ఇవాన్ రాబర్ట్స్. చెప్పండి, ఇవాన్ రాబర్ట్స్. ఆయన మీలాగా చిన్నతనంలో చక్కగా దేవుని కోసం వింటూ ఉండేవారు. అయితే ఇంచుమించు 11 సంవత్సరాల వయసు దాకా ఆయన చదువుకున్నారు. మీరందరూ స్కూల్కి వెళ్తారు కదా, చక్క చదువుకుంటున్నారు కదా, ఆయన కూడా అలాగే చదువుకునేవారు. చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారికి మొత్తం ఎంతమంది సంతానం అంటే 8 మంది సంతానం. ఎంతమంది? 8 మంది పిల్లలు. ఇందులో ఒక 5 ఆడపిల్లలు, 1 మగపిల్లలు అనమాట. 3 మగపిల్లలు ఒక ఆయన ఇవాన్ రాబర్ట్స్, ఓకేనా? వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పిల్లల్ని చక్కగా పెంచారు. అయితే వాళ్ళ నాన్నగారు బొగ్గు గనుల్లో పనిచేసేవారు. ఎందులో పనిచేసేవారు? బొగ్గు గనుల్లో పనిచేసేవారు. అయితే వాళ్ళ నాన్నగారికి ఒక టైంలో కొంచెం బలహీనత, బొగ్గు గనుల్లో ఒక బలహీనత ఏర్పడి ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆరోగ్యం. అందుకని రాబర్ట్స్ గారు ఏం చేశారంటే, ఇవాన్ రాబర్ట్స్ గారు చదువు ఆపేసి వాళ్ళ నాన్నగారికి సహకారంగా బొగ్గు గనుల్లో పనిచేయడానికి వెళ్ళేవారు అనమాట. మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో అమ్మకి నాన్నకి. వెరీ గుడ్. అలా ఈయన కూడా హెల్ప్ చేస్తా ఈయన చదువు ఆపేశారనమాట. అయితే ఇంచుమించు 11 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు వరకు కూడా ఆయన దేవుని పని చేస్తూనే ఉన్నారంట. 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సండే స్కూల్ పరిచర్య కూడా చేయడం మొదలు పెట్టారంట. ఇందులో మీరు ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారా, బాప్తిసం పొందారా ఎవరైనా? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? నువ్వు కూడానా? వెరీ గుడ్ నాన్న. అయితే ఇవాన్ రాబర్ట్స్ గారు 13 సంవత్సరాల వయసులో యేసు ప్రభు నా నిజరక్షకుడని అంగీకరించి బాప్తిసం కూడా తీసుకున్నారు. రక్షణ పొందిన తర్వాత ఆయన 15 సంవత్సరాల వయసు ఆయనకున్నప్పటి నుండి కూడా, 15 సంవత్సరాలు అంటే పెద్ద వయసేం కాదు కదా, చక్కగా చదువుకునే వయసు. ఆ టైంలో దేవుడు ఆయన దర్శించాడు, సువార్త సేవ చేయాలనుకున్నారు. కాబట్టి చక్కగా సండే స్కూల్ పరిచర్య చేస్తూ ఇలా మీలాంటి చిన్న చిన్న పిల్లలకి ఏసే మాటలు చెప్తూ కథలు చెప్తూ దేవునిలో బలపరుస్తూ ఉండేవారు.
అయితే ఒకరోజు నేమేందంట, ఈ సండే స్కూల్ పరిచర్య కాదు, నేను ఇంకా దేవుని పని ఏదో చెయ్యాలి అని ఆయన అనుకున్నారంట. అయితే వాళ్ళ మేనమామ గారు ఊరు ఒకరోజు వెళ్లారంట. ఇవాన్ రాబర్ట్స్ గారు వాళ్ళ మేనమామ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఈయన కోటాలకు తీసుకెళ్లడం, మీటింగ్లకు తీసుకెళ్లడం చేస్తూ ఉండేవారు. ఇవన్నీ ఆయన్ని ఎంతో బలపరిచిందంట, ఎంతో బలపరిచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇవాన్ రాబర్ట్స్ గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఆయన కలిపి కోటాలకు వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు మీతో కూడా మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు విబిఎస్కి, అలాగే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఆయన స్నేహితుడు కలిసి వెళుతూ వచ్చేవారంట. ఒక రోజున ఏం జరిగిందంటే, పాస్టర్ గారు ఇలాగా స్టేజ్ మీద ఉండి ప్రార్థన చేస్తూ చెప్తున్నారంట, మీరందరూ సిద్ధపడండి, దేవుడు మిమ్మల్ని అందరినీ అభిషేకిస్తాడు, వాడుకుంటాడు, మీరందరూ దేవుని కోసం ఉపయోగపడాలని పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఒక మాట పలికారంట. ప్రభువా నన్ను వంచండి అనే మాట ఆ సేవకుడు పలుకుతా ఉంటే, ఈ కింద ఉన్న వారంతా ప్రభువా మమ్మల్ని వంచండి అంటే మమ్మల్ని సరిచేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఇవాన్ రాబర్ట్స్ గారు బాగా లీనమైపోయారంట. ప్రార్థనలో బాగా లీనమైపోయి దేవుని కోసం కనిపెడతా ఉన్నారంట. కనిపెడతా ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత ఇవాన్ రాబర్ట్స్ గారిని అభిషేకించాడంట. అప్పుడు ఆయనలో ఎనలేని సంతోషం, ఎప్పుడు ఈ భూమి మీద ఎన్ని కొనుక్కున్నా ఎంత ఆస్తున్నా ఏ విషయంలోనూ కలగనంత ఆనందం ఆయనకి పట్టరానంత సంతోషం ఒక్కసారి దేవుడు తన మీదకి దిగొచ్చినప్పుడు కలిగిందంట. పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు. అప్పుడే తన స్నేహితునికి తనకి కూడా ఒక కల వచ్చిందంట. ఏమని, దేవుడు రాశాడంట ఒక చెక్కు మీద లక్ష అని సంఖ్య, లక్ష అనే సంఖ్య రాస్తే అదే కళ ఇవాన్ రాబర్ట్స్ గారికి వచ్చింది, తన స్నేహితునికి కూడా వచ్చిందంట. ఇంతకీ ఏంటి, ఒక లక్ష మందిని దేవుని వైపుకు నడిపిస్తావు నువ్వు అని దేవుడు ముందుగానే ఇవాన్ రాబర్ట్స్ గారికి చెప్పారన్నమాట. అయితే ఆ కళ కోసం ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు. ఆయన చిన్న వయసులోనే దేవుని సేవకు రావడం జరిగింది. ఆయన తర్ఫీదు తీసుకున్నారు, బైబిల్ కాలేజ్కి వెళ్ళారు. మరి ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే కదా, మరి నువ్వు బైబిల్ స్టడీ అని వెళ్ళిపోయి సేవకి వెళ్ళిపోతే ఇంట్లో పరిస్థితులు ఎలాగా అంటే, దేవుడే చూసుకుంటాడమ్మా అవన్నీ అని వాళ్ళ అమ్మగారితో చెప్పి దేవుని సేవకి ఈయన ముందుకెళ్లారంట. సేవ చేస్తూ ఉన్నారు, కోటాలు పెడుతూ ఉన్నారు. అయితే అలా జరుగుతూ 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 ఉండగా ఒకరోజు నిలబడి ప్రార్థన చేసి వాక్యం ప్రకటించారంట. ఆ రోజున కొన్ని వందల మంది దేవుణ్ణి అంగీకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకున్నారంట. దేవుడు ఇవాన్ రాబర్ట్స్ వారి మీద దిగి వచ్చాడు. ఈయనతో ఈయన మాట్లాడినప్పుడు అక్కడ కూడిన ప్రజలందరిలో మారుమనసు కలిగింది. అయితే ఈయన యూరప్లో వేల్స్ నగరంలో పుట్టడం జరిగింది. ఆ ప్రాంతం అంతా బహు ఘోరంగా ఉండేదన్నమాట, దొంగతనాలు భయంకరంగా ఉండేవారంట. ప్రజలు హింస చేస్తూ అన్యాయంగా బ్రతుకుతూ ఉండేవారంట. అప్పుడంట రోజు కొన్ని వందల కేసులు వచ్చాయంట పోలీసులకి. అంటే ప్రజలు అంత దారుణంగా ఉండేవారు. ఎప్పుడైతే ఇవాన్ రాబర్ట్స్ గారు ఇక్కడ కోటాలు ప్రారంభించారో ఆ రోజు నుండి అసలు కేసులే రావడం మానేసింది. అంటే ప్రజలు కోటాలకు వస్తూ ఉన్నారు, మారుమనసు పొందుతూ ఉన్నారు, వాళ్ళ హృదయాలు మార్చుకుని బ్రతుకులు మార్చుకుని యేసు ప్రభుకి అంగీకరించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. రోజుకు రెండు కేసులు మూడు కేసులు రావడం మొదలయ్యాయి. తర్వాత అసలు కేసులే లేకుండా అయిపోయినాయంట. అంతగా ఆ దేవుడు ఆత్మల కార్యం చేశాడు. అయితే కొన్ని రోజులకి ఆ వేల్స్ నగరం అంతా పట్టబడిందంట దేవుని కొరకు. అలా కోటలు జరుగుతూ 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 ఉండగా ఆయన ఎంతకాలం సేవ చేశాడు తెలుసా ఈ భూమి మీద? ఎవరైనా గెస్ చేయండి ఎంతకాలం సేవ చేశాడు? ఒక 6 నెలలు సేవ చేశాడంత ఆయన. ఎంత? కేవలం ఓన్లీ 6 మంత్స్. అంతే, 6 నెలల వ్యవధిలో ఎంతమందిని రక్షణలోకి నడిపించాడు ఆయన? 100,000 మందిని దేవుళ్ళకు నడిపించాడు. సాధ్యమేనంటారా? ఇది కట్టుకథలా ఉంది కదా, కానీ నిజంగా జరిగింది. ఇవాన్ రాబర్ట్స్ గారిని దేవుడు వాడుకోవాలి అని ఒక వ్యక్తి పట్ల సంకల్పం కలిగి ఉంటే తప్పకుండా వాడుకుంటాడు. కానీ మనం ఏం చేయాలి? లోబడాలి, దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. ప్రభువా నేను నీ పని చేయాలనుకుంటున్నాను, నన్ను కూడా వాడుకో ప్రభువా అని మనం దేవునికి ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో దేవుడు మనల్ని కూడా తన సేవలో
వాడుకుంటాడు. ఇవాన్ రాబర్ట్స్ గారు ఇలా కోటలు పెడుతూ అనేక మందిని రక్షణలోకి నడిపిస్తూ స్వస్థతలు చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి అనిపించిందంట, ప్రజలందరూ కూడా నన్నే ఎక్కువ ఘనపరుస్తున్నారు దేవుడిని మానేసి అని ఆయనకు అనిపించి కోటాలు పెట్టడం మానేసి వ్యక్తిగతంగా ఆయనంతటా ఆయనకు ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి మోకరించి తెల్లవారులు ప్రార్థనలు చేస్తూ ఉండేవారంట. సేవలోకి రాకముందు కూడా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునితో గడిపేవారంట. ప్రతిరోజు దేవుడు 1 గంట నుండి 4 గంటల 5 గంటల వరకు ఆయనకు కనబడి ప్రతిరోజు ఇంచుమించు 4-5 నెలల వరకు ఆ దేవుడు ఇవాన్ రాబర్ట్స్ గారికి ఇలా మీరు నేను ఎలా కూర్చుని డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నాం అలా ఇవాన్ రాబర్ట్స్ గారి ముందు దేవుడు కూర్చుని మాట్లాడుతూ ఉండేవారంట. అలా మాట్లాడుతూ తన విషయాలు, దేవునికి సంబంధించి సేవాపరమైన విషయాలు, ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళ విషయాలన్నీ కూడా దేవుడు ఇవాన్ రాబర్ట్స్ గారితో సంభాషిస్తూ గడిపారంట. ఆయన ఇంకా బలపడ్డారనమాట ఇవన్నీ. ఎందుకని దేవుడు ఇవాన్ రాబర్ట్స్ గారిని వాడుకుని ఉంటారు ఒకసారి ఆలోచించండి. లోబడ్డాడు కదా ఆయన, ప్రభువా నన్ను వాడుకో అని చేసిన ఒకే ఒక్క ప్రార్థన 100,000 మందిని దేవుల్లోకి నడిపించింది. 100,000 మంది అంటే మాటల మనం ఒక్కళ్ళని ఎవరే సండే స్కూల్కి రారా, సండే స్కూల్కి రావే వెళ్దాము, చర్చికి వెళ్దాము, మీటింగ్కి వెళ్దాము అంటే బలవంతంగా లాక్కు రావాల్సి వస్తుంది కదా. కానీ ఒకే ఒక్క ప్రసంగానికి, మీకు గుర్తుందా బైబిల్లో పేతుర్ని దేవుడు వాడుకున్నాడే, పేతురు గారు నిలవబడి ప్రసంగం చేసినప్పుడు ఒక్కసారి ఎంతమంది రక్షణ పొందారని రాయబడి ఉంది? 3,000 ఆత్మలు రక్షింపబడ్డాయని రాయబడి ఉంది కదా. అలా పేతురు మీద దేవుడు ఏ అభిషేకం ఉంచాడో ఇవాన్ రాబర్ట్స్ గారి మీద అభిషేకం ఉంచి తన సేవలో వాడుకుని కేవలం 6 నెలలు చాలా తక్కువ టైం కదా, 6 నెలల కాలంలోనే 100,000 మందిని దేవుళ్ళకి నడిపించి గొప్ప సేవ చేశాడు ఆయన. తర్వాత వ్యక్తిగతంగా దేవునితో గడిపి ప్రార్థనలో గడిపి గడిపి అసలు నిమిషం మాత్రం కూడా, రోజుకు 1 గంట ఆయన రెస్ట్ తీసుకునేవారంట, మిగిలిన 23 గంటలు దేవుని సేవ చేసేవారంట. అలా అలసట చెంది విశ్రాంతి లేని సేవ చేస్తూ అలసట చెంది పాపం ఆయన అనారోగ్యంతో 26 సంవత్సరాల వయసులో చనిపోయాడు. బహు తక్కువ కాలం బ్రతికాడు, బహు తక్కువ కాలం సేవ చేశాడు, అయినా కూడా ఎక్కువ కాలం బ్రతికి సేవ చేయలేనంతగా సేవ చేశాడు. మీరు యవ్వన కాలంలో ఉన్నారు కదా, చక్కగా చదువుకుంటున్నారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వారందరి పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీ అందరికీ ఒక్కొక్క పేరుందా? ఉందా? అందరికీ ఒకే పేరుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుంది కదా. అలాగే ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క సంకల్పం దేవునికి ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో విలువైన వారే, గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నవారు. కాబట్టి ఎవ్వరు కూడా మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు, దేవునికి మీ హృదయాన్ని అప్పగించండి. మనం చేయాల్సిన పని అంతా ఏంటన్నా, మన హృదయాన్ని దేవునికి అప్పగించుకొని, ప్రభువా ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలము నీ సేవ చేయలాగునా నన్ను వాడుకోండి. ఈరోజు ఇవాన్ రాబర్ట్స్ గారి గురించి నేర్చుకున్నారు, అలాగే రేపు ఇంకొకరి కోసం నేర్చుకుంటారు, విబిఎస్లో మీకు రోజు స్టోరీస్లో కొన్ని నేర్చుకుంటారు, సండే స్కూల్లో కొన్ని నేర్చుకుంటారు, అమ్మ నాన్నల ద్వారా, అక్క చెల్లెళ్ళు, అన్నయ్య వీళ్ళ ద్వారా నేర్చుకుంటారు. ఇలా కొన్ని కొత్త కొత్త విషయాలు మీరు నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ చెవితో విని చెవితో వదిలేయాలా? ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈరోజు నేను విన్న ఒక విషయాన్ని నా జీవితంలో నేను అలవర్చుకుని నీ కోసం బ్రతికేలా కృపచూపు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? ఇవాన్ రాబర్ట్స్ గారి జీవితంలో దేవుడు చేసిన కార్యం, తన కోసం 1,000 ఆత్మ 100,000 మందిని దేవుడు నడిపించినట్లు మీరు కూడా దేవుని సేవలో వాడబడుతూ అనేక మందిని దేవుని వైపుకు నడిపించగలరు. నడిపించగలరా లేదా? కానీ మనకి ఎవరు తోడుగా ఉండాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించినప్పుడు తప్పకుండా మనం కూడా చేయగలం. ఇప్పుడే ఏదో చేయాలని కాదు, మీరు చెప్పగలిగిన మాటలు మీ స్నేహితులకు చెప్పాలి. ఇప్పుడు మీకు ఏదైనా బలహీనత ఉందనుకోండి, పలానా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బలహీనత తగ్గిందనుకోండి, ఆ హాస్పిటల్లో చాలా బాగా వైద్యం చేస్తారు, మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని ఎవరైనా అడిగితే చెప్తామా లేదా? అలాగే మన పాపాలని తీసేసే వాళ్ళు ఎవరున్నారు ఈ విషయంలో? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కదా. కాబట్టి యేసుక్రీస్తుని తెలుసుకోండి, ప్రభువుని నమ్ముకోండి, ప్రభువుని నేర్పిన మార్గంలో మీరు కూడా నడవండి అని మీ స్నేహితులకు చెప్పండి. వాళ్ళని సండే స్కూల్కి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ సండే స్కూల్కి నడిపించండి. మీరు దేవుని కోసం బ్రతకండి, మీ స్నేహితులను కూడా దేవుని వైపుకు నడిపించండి.
మీరు చేయగలిగింది మీరు చేస్తే. ఆయన కూడా చిన్న వయసు నుండి చేయగలిగిన సేవ చేశాడు. యవన కాలంలో లక్ష మందిని సంపాదించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. సో మనకు ఎంత జీవితకాలం దేవుడు ఇచ్చాడో మన ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికినంత కాలం కూడా దేవుని కోసం బ్రతకాలని తీర్మానం చేసుకోండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన, కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి, మోకరించాలి. స్తోత్రములు దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు అయ్యా. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని నీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి అయ్యా 2023 నాలుగు నెలలు కాపాడి అయ్యా నాయన మే నెలలో మొదటి వారంలో ప్రభా అయ్యా ఈ యొక్క VBS కార్యక్రమంలో మేముండడానికి మీరు కృప చూపినందుకు వందనాలు. ఈ దినం ప్రభా మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు. అయ్యా నీ యొక్క ప్రియుడైన అయ్యా తండ్రి భక్తుడు ఇవాన్ రాబర్ట్స్ గారిని మీరు ఎలాగనైతే వాడుకుని 6 నెలల అయ్యా తండ్రి కాలంలో 100,000 మందిని నీ వైపుకు నడిపించేంత అభిషేకం ఇచ్చారు. ఇక్కడ కూడి ఉన్న నన్ను అయ్యా తండ్రి నీ ప్రియ బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడలందరిపైన నీ ఆత్మాభిషేకం ఉంచండి. ప్రతి ఒక్కరి పట్ల నీ సంకల్పం నెరవేర్చండి. రక్షణ పొందిన బిడలను, రక్షణ లేని బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారి పట్ల నీ సంకల్పం నెరవేర్చండి. ఇవాన్ రాబర్ట్స్ గారు ఎలాగునైతే చిన్న వయసులోనే ప్రభువా తండ్రి నీ కోసం బ్రతికి తన హృదయాన్ని నీకు అప్పగించుకొని అనేక మందిని నీ వైపుకు నడిపించారు ఆ విధముగా అయ్యా తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన మా బ్రతుకు కాలము నీ కోసం బ్రతకడానికి సహాయించి మరి ముఖ్యముగా అయ్యా ఇవాన్ రాబర్ట్స్ గారిపై ఉన్న అభిషేకం మా పైన మీరు దిగిరమ్మని ఆత్మచేత మమ్మలను బలపరచమని అయ్యా దేవుడు విన్న మాటలు అయ్యా ప్రతి హృదయములో నాటబడడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి నాయన తల్లిదండ్రులకు విధేయులైన బిడ్డలముగా మరి ముఖ్యముగా సృష్టికర్తవైన నీకు విధేయులమైన బిడ్డలముగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి సమస్త మహిమ మీరే పొందుకునమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.